మీ అమ్మగారి పేరు తెలుసుకోవచ్చా? మా అమ్మగారి పేరు, వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అండి, అందుకని ముగ్గురు ఉన్నారు. ప్రభావతి అమ్మాజీ గారు ఇద్దరండి అక్క చెల్లెళ్ళు. ఆవిడ ఒక ఆవిడ కన్నావిడ, ఒక ఆవిడ పెంచినవిడి. సో అట్లనే అంటే మీరు ఒక అన్నావిడ పెంచినవిడ అంటే మీరు మీ అమృత సినిమా గుర్తొస్తుంది, మణిరత్నం గారి కన్నత్తిన మొత్తం ఇట్టాలి. అవునండి అవును. మీరు నందితా దాసు, మీరు ఇద్దరు కూడా ఒకలాగా ఉంటాం కదా. అవును. ఎవరైనా చెప్పారా మీరిద్దరు ఒకటే పోలికల్లో ఉంటారని చెప్పేసి? నా సీన్స్ చేయడానికి కారణమే అదండి, మణిరత్నం గారు మిమ్మల్ని తీసుకోవడం. బేసిక్ కారణమే నేను రిసెంబ్లెన్స్ ఆఫ్ నందితా దాస్ అని చెప్పే ఆయన చెప్పాడు. ఎందుకని ఆయన చెప్పిందంటే, నేను వాళ్ళ శిష్యుడు సినిమా చేశాను ఒకటి, ఏంటది, సుశీ గణేష్ అంది, విరుంబిగిరేని. అది డబుల్ పాజిటివ్ ఆయనకి చూపించాడు. ఈయన ఫస్ట్ చూసింది మణిరత్నం గారు. చూసి ఈ నల్లపిల్ల ఎవరో బాగా చేసింది అని చెప్పేసి ఆయన అన్నాడు. అని ఆయన నన్ను పిలిచి ఒక గంట కూర్చోబెట్టుకుని ఆ సినిమా గురించి మంచిగా చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. చేశాక తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ పిలిచారు, మణిరత్నం గారు పిలుస్తారని మేడం అంటే వెళ్ళాను. వెళితే దీంట్లో పెద్దగా క్యారెక్టర్ అయితే నాకేం లేదు ఈశ్వరి గారు, కాకపోతే ఈ సీన్ మీరు చేస్తే బాగుంటుంది, రిసెంబ్లెన్స్ ఆఫ్ నందితా దాస్ది, అందుకనే నాకు కావాలి అన్నారు. సరే అంత డైరెక్టర్ పిలిచి అడిగేసరికి ఒక సీనే, నేను చాలా సినిమాలో ఒక సీన్ చేశాను, ఎందుకంటే నాకు ఇష్టమైన చేసింది సినిమా. అలాగా ఆయన సినిమాలో ఫస్ట్ టైం ఒక సీన్ చేశాను. సో ఈ నల్ల పిల్ల కాస్తే తమిళంలో నల్ల పిల్ల, నల్ల పిల్ల అయింది, మంచి బాగా గుడ్ యాక్ట్రెస్ అని చెప్పి తెలిపించుకుంది. అవునండి అవునండి. అంటే మీరు ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళితే కనుక, మీరు మొదలు పెట్టడమే తెలుగులో కూడా, అంటే తమిళంలో అక్కడ మొదలైన తర్వాత తెలుగులో కూడా బాపు గారు లాంటి పెద్ద డైరెక్టర్తో చేశారు. మీ రాంబంట్లో చాలా టైట్ క్లోజప్లు పెట్టి మీ కళ్ళు అవన్నీ, ఆ వాల్ పోస్టర్లు ఇప్పటికి కూడా పాతికేళ్ల క్రితం తర్వాత కూడా ఇప్పటికి కూడా గుర్తొచ్చాయి. ఆ సినిమా విశేషాలు కొద్దిగా చెప్తారా? ఆ సినిమా విశేషాలు అంటే ఆ సినిమా షూటింగ్స్లా ఉండవు మాకు. అది ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రావడమే అప్పట్లో. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాలంటే నెక్స్ట్ వస్తాను దానికి. స్కూల్ నుంచి మనం అలా ఎలా నేర్చుకోవాలి, అక్కడి నుంచి మొదలవుతుంది రా మన బాపు గారి దగ్గర వర్క్. అలా మనం అసలు నటించకూడదు, మేకప్ నుండి కూడా నటించకూడదు, ఇస్త్రీ చీరలు కట్టుకోకూడదు, గంజి పెట్టి చీరలు కట్టుకోకూడదు, న్యాచురల్గా ఉండాలి, ఓవర్గా చేయకూడదు, చాలా లిమిట్గా చేయాలి. అన్నీ చేసి మళ్ళీ బయటకు వస్తే మనకు కొత్తగా ఉంటుంది. చాలా ఆయన చాలా అనే శ్రమడు ఇంత ఉద్యమం అని కంటాడు. అందుకని అది మనకి గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు అవన్నీ కూడా ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ న్యాచురల్ న్యాచురాలిటీకి ఇప్పుడు శేఖర్ గారి దగ్గర చేయడానికి కూడా కారణాలు ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాయి నాకు. ఓకే.